Hello, my dear Free Fire players. So welcome back to our channel. Hello, Telugu gamers or darlings. Iroju e video lo andariki salam chesi gulamul cheddam. Emantaru? So alert pass lo emote vachindi. Dantho kummi padeddam. Okay na? Asalu actually ga emote nenu top up istademo anukunna. Kani alert pass lo ichinda ba manchi emote ani cheppukochu. Adi chaala manchi emote. Evarina alert pass miss aithe teeskoniki try cheyandi. Miss cheskovaddu. Okay na? So fatta bari character lo digeshnam anamata. So enemies varana vaste gumdi guddi guddi padeddam. సో స్కార్ దొరికేసింది బైసా స్కార్ మిలిగాయా స్కార్ మిలిగా ఎం ఫోర్ ఏ వన్ మిలిగా రెండు గన్స్ దొరికేసినాయి బట్ నాకు ఇప్పుడు ఒక షార్ట్ రేంజ్ గన్ అయితే కావాలన్నమాట సో ఐ నీడ్ అ షార్ట్ రేంజ్ గన్ ఇమీడియట్లీ రైట్ నౌ సో వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ యార్ యో గాడ్ ఇప్పుడు నేను కింద ఎనిమి వీడి దగ్గర దొరికితే గన్స్ అమ్మో హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు ఎం ఫోర్ ఏ వన్ పొట్టాస హెడ్ షాట్ బుర్రప్పాడు అసలు ఫస్ట్ బుల్లెట్గా హెడ్ కనెక్ట్ అవ్వాలి కానీ అది కనెక్ట్ అవ్వలేదు ఏంటి ఐ థింక్ అటాచ్మెంట్స్ లేకపోవడం వల్ల యో లో డ్రాగన్ మిల్గయా బైసాబ్ ఓ మై గాడ్ క్లాక్ టవర్ బ్లాక్ హోల్ ఎనిమి సౌండ్ అబ్జర్వ్ చేశారా కమాన్ 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 అర్రే మిస్ అయిపోయింది ఇది కూడా మిస్ అయిపోయింది ఐ థింక్ వాడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాడు యార్ అక్కడ ఏం చేస్తున్నాడు రా బాబు ఇక్కడ లేడా అనుకున్న ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ ఇక్కడ లేడు అండ్ ఎదురుగా ఉన్న రూమ్లో ఉన్నాడా అక్కడ ఏమైనా ఉంటాడా లా తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏడు ఐ థింక్ ఇక్కడ ఏమైనా ఉన్నాడా ఇక్కడ లేకపోతే సో ఇక సెకండ్ ఫ్లోర్లోనే ఉంటాడు బైసాబ్ ఇప్పుడు ఏమి చేయాలరా బైసాబ్ అది కదు కదుకో ఉన్నాడు కాదు ఉన్నది పాప ఏం చేస్తున్నావు పాప అక్కడ సినిమాలు ఫ్రీఫైర్ అలాంటివి చేయకూడదమ్మా నమస్తే పాప నమస్తే సలాం గులాం అయిపోద్ది గులాబ్జామ్ అయిపోద్ది యార్ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు ఎవరైనా ఉన్నారా ఏంటి లేకపోతే ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటి నీ పోయి నీ బాయ్ ఫ్రెండ్తో మై గాడ్ ఫ్రీఫైర్లో అలాంటి అల్లరిచల్లరి పనులు చేసుకుంటూ గేమ్ ఆడకూడదు యార్ కింద సో తిరుగుతున్నారు యార్ శబ్దం వస్తుంది ఓ బందా క్యారే కిదర్ గయారే అదిగదిగా జోకర్ బాబాయ్ గోడ పక్కన అమ్మో కింద కూర్చొని అంటే ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు వీడు పైకి రావట్లేదండి మనం సైలెంట్గా ఉందాం ఇక్కడ మనం శబ్దం చేస్తే వాడు ఇంట్లోకి రాడు ఇంట్లోకి వచ్చి కొట్టాలి అదే ఆనందం గాయస్ అదొక సాటిస్ట్ అది ఏమంటారు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మనకి ఎనివేస్ని ఇంట్లోకి రప్పించి సర్ప్రైజ్ చేసుకుంటున్నాం అనుకో వాడు గుబుక్కుమని భయపడుతాడు రే 100 వాడు రావట్లేదు పారిపోతున్నాడు 100 పడ్డది కమాన్ ఎల్కేఎస్ యూ గాట్ ఇట్ కమాన్ ఎల్కేఎస్ యూ కెన్ డూ ఇట్ కమాన్ అబ్బా మన యువతల సైడ్ నుంచి వద్దు లెఫ్ట్ సైడ్ కమాన్ ఇదిగో వాడు అవతల సైడ్ చూసారా వాడు అవతల సైడ్ నుంచి ఉంటున్నాడు మనం అటు వస్తామేమో అమ్మా ఇక్కడ MP40 ఉందా ఓ బాయ్ సబ్ వీడి బ్యాగ్లో MP40 లేదంటే MP40 లేకుండా ఎలా తిరుగుతున్నావు రా బాబు ఓకే లిమిట్ వదిలేయండి సో ఇప్పుడు మీ అందరి కోసం ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలోకష్ ఒక యాప్ గురించి చెప్తాను సో అది చూసేసి రండి వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఓకేనా హే డార్లింగ్ సో మీలో చాలామంది ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలోక్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు సో మీ అందరి కోసం ఒక మంచి యాప్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అదే రూటర్ యాప్ అనమాట రూటర్ యాప్ ఇట్స్ 100% ఇండియన్ యాప్ అనమాట రూటర్ యాప్లో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జికి సంబంధించి లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారనమాట ఆ లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ మీరు ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలోక్ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా అండ్ అలానే ఈ రూటర్ యాప్లో వీక్లీ 25,000 రూపీస్ మంత్లీ వైజ్గా చూసుకుంటే 1,00,000 రూపీ వరకు ఫ్రీ ఫైర్ అండ్ పబ్జి కాంటెస్ట్ అయితే ఉంటాయన్నమాట మీరు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఆ మనీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తూ ఎవ్రీ రిఫర్కి 200 కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలానే నేను ఇచ్చిన లింక్తో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 300 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఆ కాయిన్స్తో మీరు డైరెక్ట్గా రూటర్ యాప్ నుంచే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలంటే సెండ్ చేసుకోవచ్చు లేదనంటే పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలానే ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే అండ్ రూటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దగ్గర ప్లేస్టోర్లో మీరు ఈ యాప్కి 5-స్టార్ రేటింగ్ ఇచ్చి అండ్ హ్యాష్టాగ్ హెలో తెలుగు గేమర్స్ అని టైప్ చేసి పోస్ట్ చేశారంటే ఒక 3 లక్కీ మెంబర్స్కి 150 డైమండ్స్ కింద ర్యాండమ్గా పిక్ చేసి మీకు సెండ్ చేస్తారనమాట ఓకేనా డార్లింగ్ సో ఇప్పుడే అందరూ నేను ఇచ్చిన లింక్తో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ జరిగే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఫ్రీ డైమండ్స్ అయితే గెలుచుకోండి సో మొత్తానికి అయితే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసామన్నమాట క్లాక్ టవర్లో మొత్తం తిరిగి మొత్తానికి మళ్ళీ ఫ్యాక్టరీలు అడుగు పెట్టేస్తాం ఓ బైసాబ్ క్లాక్ టవర్లో సారీ ఫ్యాక్టరీలో 8964 65 ఓ బైసాబ్ డ్రాగన్ కనెక్ట్ అయితే ఒక్క బుల్లెట్కి కనెక్ట్ అవుతుంది లేకుంటే సతాయిస్తుందబ్బా మరీ సతాయిస్తుంది జూమిన్ జూమౌంట్ అయితే పర్ఫెక్ట్ కానీ జూమిన్ జూమౌంట్ ఆడాలంటే నచ్చట్లేదు అనమాట కమాన్ ఏడ్రా అరే అరే దాక్కుంటున్నామేంటి బైసాబ్ ఒక్కసారి బయటికి రా 65 కమాన్ ఎల్కేఎస్ ఒక్క గ్లూవాల్ వేసుకొని వాడి దగ్గరికి వెళ్ళేసి కొట్టాము అని అంటే మెజర్మెంట్ కరెక్ట్గా చేసుకొని బ్యాక్ ఫ్లిప్ చేసి కొడితే బుర్ర పాడైపోవాలి వాడికి బుర్రపాడు కానీ పట్టస హెడ్ షాట్ పడలేదే ఓ మై గాడ్ వీడి దగ్గర MP40 ఉంటుందా అమ్మ బాబోయ్ MI2B ఓ గాడ్ ఇంకా నయ్యా లాంగ్ రేంజ్లో ఉంటే కొట్టేసేవాడే గ్లూవాల్ వేసుకున్నా సరే
నమస్తే భాయ్ సాబ్, నమస్తే నమస్తే, సలాం 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 కర్తా సలాం కరేగా, ఏమంటారు హిందీలో, ఎల్కేఎస్ మీకు సలాం చేస్తున్నాడు అయ్యా. సో ఎంతమంది చూస్తున్నారు, 9 మెంబర్స్ వాచింగ్. ఇలాంటి మూమెంట్లోనే ఇటువంటి ఇమోట్స్ వేయాలన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసి నేను 2 డేస్ అవుతుందన్నమాట. అంటే మనకి ఎలర్ట్ పాస్ వచ్చిన సెకండ్ రోజు, థర్డ్ రోజు అనుకుంటా, థర్డ్ రోజుకే నేను ఎలర్ట్ పాస్ తీసేసాను. ఫస్ట్ రోజే వచ్చిన ఫస్ట్ రోజు విత్ ఇన్ 1 మినిట్లో ఎలర్ట్ పాస్ తీసేసాను అనమాట మిడ్ నైట్. సో ఆ రోజు మొత్తం బ్యాచెస్ కంప్లీట్ చేశాను, థర్డ్ రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీ ముందుకి మాత్రం 5th రోజు వస్తుంది అనుకుంటా, మేబీ అఫ్కోర్స్ 4th రోజు వస్తుంది మీ ముందుకి. సో ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇమోట్ అయితే వాళ్ళందరికీ కొత్తది, అప్పుడే వచ్చిందా అనుకుంటారు వాళ్ళు, ఓకేనా. సో 4th రోజుకి వచ్చేసరికి కొంచెం అందరి దగ్గర ఉంటుంది అనుకోండి, మేబీ. ఓ యో లో ఎనిమి, అరే కేవరా బాయ్, ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు, ఆ రూమ్లో పోయి ఏం చేస్తున్నారు, ఆ రూమ్లో పోయి దాక్కుంటున్నావా ఏంటి, సండే పిల్లగాడా, ఓ మై గాడ్, రూమ్లో ఉన్నాడు, ఏంటి రూమ్లో ఉన్నాడు, రూమ్లో లేడా, రూమ్లో లేడా ఏంటి, అరే ఎక్కడ దాక్కున్నాడు, పైకి వచ్చిండు, యో ఏంటయ్యా డ్రాగ్ అవ్వలేదు, అంతసేపు కొట్టినా, వీడు ఎవరన్నా చంపిండా అబ్బా, ఇక్కడ ఎవరన్నా చంపిండా, లేకపోతే వీడు ఇక్కడికి వచ్చి ఏమైనా షో చేసిండా. ఓ బాయ్ సాబ్, మొత్తానికి అయితే ఏమైనా గ్లూ బాల్స్ ఉన్నాయా వీడి దగ్గర, 4 గ్లూ బాల్స్ మెలిగాయా మేరప్పాస్, అరే యో లో, వీడి దగ్గర M10 14 పెట్టుకొని ఆడుతున్నాడు, కానీ MP40 లేదు, MP40 బుల్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట మనవాడి దగ్గర. ఓ మై గాడ్, OP షాట్, 5 కిల్స్ వచ్చినాయి, OP షాట్. ఇప్పుడైతే మాగండి గైస్, 13 మెంబర్స్ వాచింగ్, ఓకే 13 మెంబర్స్ స్పెక్టేటింగ్ అనమాట. సో వన్ సెకండ్, సో భీమశక్తికి అయితే వచ్చేసినాం, భీమశక్తిలో ఇమోట్ ఎంత మాగురు, ఎవరైనా కొట్టేసి ఇమోట్ వేద్దాం, అప్పుడే వద్దు, 1 సెకండ్, వెయిట్ చేయండి యార్, ఏ ఇక్కడ కదులుతున్నాడు, అది కదు, అర్రే సాబ్, అరే యాడికి రాపోతున్నావు, యో ఎక్కడికి రాపోతున్నావు, వాగురా బై సాబ్, ఇది కనెక్ట్ అవడం అంతే ఉంది, నువ్వు తిరుగుడు కూడా అంతే ఉంది బై సాబ్, ఎంతమంది స్పెక్టేటింగ్ 11, అరే వీని కిల్ చేస్తే పెరుగుతారనుకున్నా, తగ్గారేంటి యార్, యో లో ఒకసారి ఎద్దామా ఇమోటో, ఎద్దామా అంటే ఏమంటావు, క్యా బోల్తే ఎల్కేఎస్, కూర్చునే బోల్తే ఇంకొక ఇద్దరిని చంపేసేద్దామా గురి, స్పెక్టేటింగ్ పెరగాలి, పెరుగుతున్నప్పుడు ఇమోట్ వేస్తేనే మామూలుగా ఉంటుంది. సరే అందాక ఒకటి వేద్దాం, యో లో నమస్తే అన్న, నమస్తే, వెల్కమ్ టు ది ఎల్కేఎస్ రష్ గేమ్ ప్లే, పట్టస హెడ్ షాట్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా చూద్దాం, ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా బుర్ర పాడే విధంగా కొట్టి పడేద్దాం, ఏమంటారు, ఇది 8, 8, 8, 8, యో లో కమాన్, అరే డ్రాగన్ కనెక్ట్ అయితే ఒక్క బుల్లెట్కి కనెక్ట్ అయింది, అది కూడా ఎట్లా కనెక్ట్ అయితే తెలుసా, చూసేవాడికి వామో హ్యాకర్ అన్నంత ఇదిగా కనెక్ట్ అయింది, లేకపోతే అసలు కనెక్ట్ కాదు, మొత్తానికి కిల్ వచ్చింది, హెడ్ షాట్స్ డ్రాగ్ లాగుతుంటే డ్రాగ్స్ పడట్లేదబ్బా, కిల్ చూడండి 7, అలైవ్ చూడండి 7, 7 + 7, 14, సో ఇది ఒక మెజర్మెంట్ కౌంట్ అవ్వాలన్నమాట. వెనక నుంచి ఎవడో కొడుతున్నాడు, వాడి దగ్గర కూడా డ్రాగన్ ఉందా, బమ్ బమ్ అని దూసుకుని వచ్చింది బబ్బులెట్, ఎదురుగా నుంచి వస్తున్నాడు, ఆగండి వాడు రానియండి గైస్, వీడికన్నా పట్టాస హెడ్ షాట్ కొడతాం, రారా బాబు ఎక్కడున్నారా, ఎంతసేపు రారా, అదిగో వస్తున్నాడు, రానియండి 100 పట్టాస హెడ్ షాట్ బుర్ర పాడు, ఏంట్రా ఎల్కేఎస్ ఇక్కడ ఉన్నాడని తెలిసి కూడా, బై సాబ్ అన్న నమస్తే, ఇంకోసారి మనం ఉన్న ఏరియాలోకి రాబాకన్నా బుర్ర పాడైపోద్దే, సో ఫస్ట్ వెళ్ళిపోవాలిగా, పట్టాసకి వెళ్ళిపోవాలి, జోన్ వస్తుంది వాడి దగ్గర లూట్ చేసేసి వెళ్ళిపోదాం, డార్లింగ్స్ వీడు ఒక్కడి దగ్గర లూట్ చేసేసి వెళ్ళిపోదాం, గ్లూవాల్స్ ఎక్కువ ఉంటే మనకే మంచిది కదా, 2 గ్లూవాల్స్తో ఏం ఆడదామని గేమ్లోకి వచ్చిన బై సాబ్, ఎక్కవరా బై, యో లో ఓకే, సో నెక్స్ట్ ఆడిపోదాం పీక్, ఇంకా పీకే, ఇంకేముంది, వేరే ఇది ఏం లేదే మనకు ఆప్షనల్, ఓ మై గాడ్ జోన్లో ఇరుక్కొని పోతుంటే మీ హెల్త్ ఏమో తగ్గుతుంటుంది, ఏమి చేయాలి ఇప్పుడు, నౌ ఐఎమ్ గో టు సేఫ్ జోన్ అండ్ పీక్, ఇక్కడ ఎవరు ఏ డ్రాప్ వేసింది, ఇక్కడ ఎవరు రా బాయ్ సాబ్, ఏ డ్రాప్ వేసి అక్కడ ఉన్న, అంటే అక్కడ చిన్న హోల్ ఉంటుంది ఆ బిల్డింగ్కి పక్కన, ఆ హోల్కి వీడు డ్రాప్ వేసేసి అక్కడ ఆ రెండింటిని కవర్ మధ్యలో కూర్చున్నాడే ఏంటి, కొంప తీసి ర్యాంక్ పుషర్, ఓ మై గాడ్, ఓ బాయ్ సాబ్ ఇక్కడ చాలా ఉంది అబ్బా లూట్, MP40 ఇక్కడ దొరికిందయ్యా, మనం కిల్ చేసిన వాడి డెత్ బాక్స్లో దొరకలేదు కానీ ఇక్కడ దొరికింది, అంతే ఉంటుంది, ఏ గ్రీన్ కలర్ హౌస్లోకి ఎనిమి పోతున్నాడు యార్, యో లో మిస్ అయిపోయింది, ఏ జీబ్లో ఎవరు వస్తున్నట్టున్నారు, జీబా ఏమన్నా వెహికల్ ఏదో వెహికల్ కొండ ఎక్కిస్తున్నట్టున్నాడు, జోన్లోకి వస్తున్నాడు, సేఫ్ జోన్లోకి వస్తున్నాడు, రారా బాయ్ ఒక్కసారి రాగానే కొట్టేద్దాం, డ్రాప్లో ఏముంది యార్, గ్రీన్ కలర్ హౌస్లో ఎనిమి ఉన్నాడు, వాడిని అబ్జర్వ్ చేయాలి డార్లింగ్స్, లేకపోతే వాడు వెనక నుంచి పసాకాన్ని కొట్టిండనుకో మనం చచ్చిపోతాం యార్, అరే జీబ్లో వస్తున్నాడు అబ్బా, వీణు కొడదాం మా గురి, సౌండ్ వస్తుంది కదా మీకు,
ఇక్కడ నుంచి నువ్వు ఫెన్సింగ్ దగ్గర ఒక్కసారి వాడు పైకి ఎక్కడ కొట్టే దాని దగ్గరికి వస్తుంది 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 బండి వచ్చిందిరా 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 కమాన్ కమాన్ 59 65 65 వీడి దగ్గర లూట్ చేద్దామా వద్దా లూట్ వద్ద ఏమొద్దు ఏముంటుంది వీడి దగ్గర లూట్ ఏమైనా ఉంటుందా ఏ వాడి దగ్గర ఏముంటుందిలే లూట్ అందుకే లూట్ చేయలేదు కానీ ఎందుకో నా సిక్స్త్ సెన్స్ నాకు కొడతా ఉంది ఎల్కేఎస్ వాడి దగ్గర చాలా లూట్ ఉంటుందేమో ఎల్కేఎస్ వాడు వెహికల్ మీద వచ్చిండంటే ఎంత దూరం నుంచి వచ్చిండో ఎంత ర్యాంక్ పుషరో ఎంత లూట్ చేసి ఉంటాడో అని చెప్పి నాకు మైండ్ సెట్గా అప్పుడు డౌట్ వచ్చిందనమాట అందుకోసం బ్యాక్ వచ్చి మళ్ళీ లూట్ చేశాను ఒక గ్లూవల్ కనపడగానే మళ్ళీ నా గ్లూవల్స్ అన్నీ ఒక గ్లూవల్ కవర్గా వేసి లూట్ చేస్తే నాకే బుర్ర పారేది మీరు చూసారా ఎన్ని గ్రనేట్స్ దొరికాయో 6 or 7 గ్రనేట్స్ వీటి దగ్గర దొరికాయి బై సబ్ బ్లూవాల్స్ కూడా బుర్ర పాడే విధంగా దొరికాయి అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఓకేనా డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ వన్ ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఓకేనా అండర్ ఎస్టిమేట్ ఎవరిని చేయొద్దు అమ్మాయి కూడా కొడుతున్నాడు ఇక స్నైపర్ అయింది అది గ్లూవాల్ వేసిన తగులుతున్నాయంటే MI2B అనుకుంటా ఓకే డోంట్ వరీ 15 గ్లూ మొత్తానికి టోటల్గా 17 గ్లూవాల్స్ ఏమి ఉన్నాయి ఇప్పుడు సేఫ్ జోన్కి వెళ్ళాలంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలి వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకరు వాడి దగ్గర MI2B ఉంటే గ్లూవాల్ వేసినా కొడతాడు సో అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే గ్లూవాల్ వేస్తే 2 గ్లూవాల్ వేయాలి ఈ విధంగా సో 10 అడుగులకి 2 గ్లూవాల్ వేసుకుంటే పోవాలి అప్పుడు వాడు నన్ను కొట్టినా ఏం కాదనమాట ఏమంటారు MI2B కాదు కదా దాని అమ్మ తీసుకొచ్చి కొట్టినా మనకైతే ఏం ఫరక్ పడదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆగండి సో ఇది వేసుకుంటా పోదాం ఐస్ గన్ ఐ థింక్ వాడు వెళ్ళిపోయి ఉంటాడు కిందకి వెళ్ళిపోయి ఉంటాడు అబ్బా జోన్లోకి పిరికి పంద వాడు పిరికి పంద జోన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు ఐ థింక్ అది కాదు కింద చెప్పాక కిందకి వెళ్ళిపోయాడనే కిందకి వెళ్ళిపోయి ఉంటాడు ఆగండి అర్రే కొట్ అర్రే రే బ్యాక్ సైడ్ కొడుతున్నారు ఎల్కేఎస్ కమాన్ 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 వీడికి పట్టాస హెడ్ షాట్ ఒక్క బుల్లెట్గా కొట్టాలి పట్టాస బుర్రప్పాడు అయిందా వెనక నుంచి గెలికిచ్చుకొని మరి పట్టాస హెడ్ షాట్ కొట్టించి అంతవరకు నిద్రపోలేవాడు ఏం చెప్పాలి వాడికి ఏం చెప్పాలా సంటే పిల్లగాడ ఎందుకు రా ఎల్కేఎస్ తో పెట్టుకుంటావు అంటే మాట ఏనరే కానీ ఇందాక మనల్ని గ్రీన్ కలర్ హౌస్లో కొట్టినోడు కిందకు వచ్చిండు ఇందాక ఫైట్ జరిగింది వాళ్ళిద్దరిలో చనిపోయారు నన్ను కొట్టినోడు చనిపోయాడా లేకపోతే నన్ను కొడదామనుకోని వేరే వాడి చేతిలో బలైపోయాడా అనేది కాసేపట్లో తెలుస్తుంది మొత్తానికి కూడా ఒకటి మిగిలిండు వాడికి మాత్రం పట్ట సైడ్ షాట్ కొడదాం లేదా గ్రానైట్స్ ఉన్నాయి కదా యార్ మన దగ్గర 7 గ్రానైట్స్ ఉన్నాయి అది కదా ఎల్ షేప్లో ఉన్నాడు డార్లింగ్స్ వాడు ఎల్ షేప్లో ఉన్నాడు వెయిట్ 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 మన దగ్గర 7 గ్రానైట్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేద్దాం అర్రే 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 కొడతావారా ఇప్పుడు కొట్టరా బై ఇప్పుడు కొట్టరా బై రాళ్ళల్లో ఎంచి కొట్టరా ఒక్క మెడికిట్ వేసుకొని బై సాబ్ కవర్కి వచ్చేసి నిన్ను సాగు కొట్టడు కొడతా అరే కొట్టద్దు ఓన్లీ గ్రానైట్ గ్రానైట్ కిల్ చేద్దాం ఏమంటారు 7 గ్రానైట్స్ ఉన్నాయి వాటికి పని చెప్పాలి ఎల్కేఎస్ కమాన్ కమాన్ యూ కెన్ డూ ఇట్ యార్ యూ కెన్ డూ ఇట్ డోంట్ వరీ వాడి కింద దూకేస్తే మనకి హ్యాపీ అనమాట దూకేసినట్టున్నాడే కిందకి దూకిండా దూకేసినట్టున్నాడు కదా వచ్చిండ్రు గ్రానైట్లు వేద్దాం మాకు 9 గ్రానైట్స్ 7 కూడా కాదు 9 ఉన్నాయి యార్ అది కొద్దిగా వచ్చిందా కిల్ వచ్చిందా లా అర్రే 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 నమస్కారం పెడదాం అనుకున్న బాబాయ్కి అట్టా ఒకటి ఇట్టా ఒకటి అర్రే ఇది ఇట్టే పడ్డది ఓ మై గాడ్ నాకు డీలా పడ్డది నాకు పడ్డది ఇది 79 పడ్డది ఓ మై గాడ్ టైం రాన్కరా ఎల్కేఎస్ అన్ని గ్రానైట్స్ అయ్యేవాడు ఎటు వస్తే అటు ఇటు వచ్చిండా వీడు అర్రే మరీ లాంగ్ వేసినావు ఎల్కేఎస్ కమాన్ యార్ గ్రానైట్తోనే చంపాలి గ్రానైట్తోనే చంపాలి లేకపోతే సో లూట్ చేసినందుకు అది మరీ ఘోరం అయిపోద్ది యార్ ఏమంటారు పాపం ఒకరిని కొట్టి వాడు చేసిన లూట్ మొత్తాన్ని మనం సాధించాం కదా మరి గ్రానైట్స్ చంపకపోతే వాళ్ళు లూట్ చేసినందుకు గ్రానైట్స్ బాధపడవా ఏంటిది 65 75 పడుతున్నాయి ఏ చుప్ 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 అర్రే 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 ఏంట్రా మజాకులు చేస్తున్నావు నమస్తే అన్న నమస్తే బుర్రపాడు వెల్కమ్ సో ఇదన్నమాట మరి వీడియో బుర్రపాడు అందరికి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యారని అనుకుంటున్నాను సో ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయబోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి 500K ఫాస్ట్ అని చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు యార్ ఓకేనా సో మళ్ళీ రేపు వచ్చే వీడియోలో మీట్ వద్దాం సారీ మధ్యాహ్నం వచ్చే ఎపిసోడ్లో మీట్ వద్దాం బై బై లవ్ యు డార్లింగ్ సీ యూ లేటర్ వన్స్ అగైన్ నమస్తే అందరికీ వెల్కమ్